మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2020 మే నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా ఈ యొక్క మాసంలో అన్ని రాశుల వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ, తులారాశి వారికి మాత్రం ఈ యొక్క మాసం అంతా కూడా ఈ యొక్క తులారాశి వారి అయినంత వరకు అయిన వారితో గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అనుకున్నటువంటి పనుల యొక్క సాధన, తరువాత గురువులు, గురువులకు సంబంధించినటువంటి విషయాలకు ప్రాధాన్యత, సుఖకరమైనటువంటి భోజనం, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ఇంకొక పెను మార్పు ఈ యొక్క మాసంలో 4వ తేదీతో ప్రారంభం అనేది కాబోతూ ఉంది. 4వ తేదీతో వచ్చేటటువంటి మార్పులు అనేవి మూలకంగా కొంత మీరు అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరాలు ఏదైనా మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క విషయంలో కానీ కొంచెం ఆందోళనకు గురి అయ్యేటటువంటి అవకాశాలు, శారీరకంగా ఏవైనా గాయాలు, దీర్ఘకాలిక మనస్తాపాలు, స్వల్ప అల్పభోజనము, ఇట్లాంటి ఏవైనా కించిత్ జరిగే అవకాశాలు కూడా మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. కొంతవరకు యువతి యువకులకు ఉత్సాహకరమైనటువంటి వాతావరణమే కనపడుతూ ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండటానికి, ఎమనడానికి మీరు బాగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఆవేశాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. అకాలమైనటువంటి కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మరొక మార్పు అనేది ఈ యొక్క మాసంలో మీకు 13-18వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు అనేవి ఒక్కసారిగా మార్పు చెంది మీకు 15వ తేదీతో మరొక రకమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. దీని యొక్క మూలకంగా మీ యొక్క వ్యవహారాలలో కొన్ని లోపాలనేవి ఏర్పడవచ్చు, లేదా ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు, రావలసినటువంటి లాభాలనేవి మీకు తగ్గవచ్చు, తరువాత ప్రయాణ మూలకంగా కొన్ని ఇబ్బందులకు గురి కావచ్చు, అయిన వారితోనే కారివారితోనూ కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు. అదే కాకుండా కూడా ఏదైనా ఒక దుఃఖ వార్త మిమ్మల్ని బాగా బాధించగలిగేటట్లే ఉంటుంది. సమీప వ్యక్తులతో కానీ, అనిహితుల ద్వారా కానీ ఒక దుఃఖ వార్త మిమ్మల్ని బాధించేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలు అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వివాహ జీవితంలో ఉన్నవారికి ఈ యొక్క తులారాశి వారికి 15వ తేదీతో వచ్చే మార్పుల యొక్క మూలకంగా కొంతకాలము భార్యాభర్తల మధ్య కొంచెం వాద వివేదాలు జరగవచ్చు. కొంత రక్త సంబంధమైనటువంటి రక్తదోషాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి కూడా కొంత అనుభవించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గృహ సౌఖ్యం మాత్రము ఉంటుంది. ఈ యొక్క మాసములో 11, 15, 14వ తేదీలతో వచ్చేటటువంటి మార్పులు ఈ యొక్క వక్రగతి గురు శనిలు యొక్క వక్రగతుల యొక్క కారణం చేత మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి, మీ యొక్క భవిష్యత్తు గురించినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలు ఏంటో, చర్చలు ఏంటో ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి అజాగ్రత్తగా కూడా ఉండవలసిన పరిస్థితులు మాత్రం కావు. ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చిత్త నక్షత్ర జాతకులకు చంద్రుని యొక్క ప్రభావము అనేది అధికంగా ఉంది. ఈ యొక్క చంద్రుని యొక్క ప్రభావము కారణం చేత ఏది ఏమైనప్పటికీ కూడా జీవితాన్ని ఎంటర్టైన్ చేయాలి, సౌఖ్య పడాలి అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భావనతోటి ఉండటము జరుగుతుంది. మీకు మంచి ఆనందదాయకమైనటువంటి విషయాలు, రకమైనటువంటి భోజనాలు, సౌఖ్యాలు కూడా ఉంటాయి. కొంత సమీపమైనటువంటి బంధువులతోటి కూడా అనుకూలంగా ఉండటం జరుగుతుంది. మీరు పరిస్థితులకు అనుకూలంగా చాకచక్యంగా నడవగలిగేటటువంటి అవకాశాలనేవి
మీకు ఒక్కరికే సంతృప్తం అవుతూ ఉన్నాయి. కొంచెం జీవితంలో సుఖపడతారు కూడా. స్వాతి నక్షత్ర జాతకులను తీసుకున్నట్లయితే ఇంచుమించుగా కుటుంబ సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. మరి బంధువులు మిత్రులతో కూడా అనుకూలమైనటువంటి విషయాలు ఏర్పడబోతూ ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా కొంచెం ఎడంగా ఉన్నప్పటికీ కూడా, కొంచెం పట్టింపులు ఉన్నప్పటికీ కూడా, కొంచెం సమయానికి అనుకూలంగా కలిసిపోయేటటువంటి అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా మీకు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత విశాఖ నక్షత్ర జాతకులను తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క తులారాశికి సంబంధించి కొంచెం బెట్టుగా ఉంటారు, పట్టిన పట్టు మీదే ఉంటారు. ఆ మూలకంగా కొంతవరకు కూడా మీకు మీ మనసెరిగి అడ్జస్ట్ కావాలనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు సుఖపడడం జరుగుతుంది. ఈ యొక్క మనసుతో సంబంధం లేకుండా మీరు అడిగితేనే వస్తువులు ఇచ్చేవారు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులకు గురి అవుతారు. అంటే అడగకుండా వస్తువును మీరు పొందలేరు, అడిగితే వస్తువును పొందితే తప్ప వస్తువు రాదు. అదే విధంగా మీ యొక్క కష్టము యొక్క సుఖము కూడా అడిగితేనే ఆశిస్తేనే వస్తుంది తప్ప ఆశించినటువంటి సుఖాలనేవి మీకు లేవని గట్టిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులతో పాటుగా మీకు కొంచెం రుణ బాధలు, శత్రు సంబంధమైనటువంటి బాధలు, తర్వాత ప్రభుత్వ పరమైనటువంటి బాధలు, ఏవో కొన్ని బాధలు అనేవి కొన్ని అనుభవిస్తూ ఉంటారు. రుణ బాధ కానీ శత్రు బాధలు కానీ ఉంటాయి. ఏదైనా మీరు ఆశించినటువంటి ఫలితాలే దక్కుతాయే తప్ప మీరు అడిగితేనే వస్తువు మీ దగ్గరికి వస్తుందే తప్ప మీరు అడగకుండా ఆశించకుండా వస్తువులు అనేవి మీ దరి చేరలేవు. కాబట్టి మీ యొక్క సౌఖ్యాలు, మీ యొక్క సుఖాలు సంతోషాలు అనేవి ఎదుటివారిపైనే డిపెండ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి మీరు కొంత మాట పట్టింపులకు సడలింపుతో ఉన్నట్లు అయితే కొంత సౌఖ్యపడేటటువంటి జీవితం అనేది మీకు లభించబోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చిత్త నక్షత్ర జాతకులకు 4వ తేదీతో వచ్చేటటువంటి కొన్ని ఒత్తిడిలు అనేవి మీపై ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. 14వ తేదీ కొంత ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు అనేవి కొంచెం చక్కబడుతూ ఉన్నాయి. 20వ తేదీ మార్పులు కూడా మీకు కొన్ని అత్యవసరమైనటువంటి పరిస్థితులకు, ప్రభావాలకు లోను అవుతూ ఉన్నారు. 24వ తేదీ మార్పులు మీకు మించుమించు మిష్టమైనటువంటి ఫలితాలను ఎన్నో పొందబోతూ ఉన్నారు. 27వ తేదీ మార్పులు అనేవి బంధువుల మూలకంగా కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు 4వ తేదీతో మిశ్రమ ఫలితాలనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 14వ తేదీ మార్పులు అయినంత వరకు కూడా అధికారులతోటి విభేదాలు కానీ విరోధాలు కానీ, అధికారులను సందర్శించుకోవలసినటువంటి అవకాశాలు కానీ 20వ తేదీలో మార్పులు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలతో ప్రారంభము. 24వ తేదీ 27వ తేదీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి మార్పులు మీకు ముఖ్యంగా రాబోతూ ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు 4వ తేదీ సోదర మూలకంగా కానీ, మీ కింద పనిచేసే వ్యక్తుల యొక్క కారణం చేత కానీ లాభాలనేవి ఎక్కువగా కలగబోతూ ఉన్నాయి. మరి 14వ తేదీ మార్పులు కూడా మీకు అనుకూలంగానే రాబోతూ ఉన్నాయి. 20వ తేదీ మార్పులు అనేవి కూడా మీకు కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. 24వ తేదీ మార్పులలో మీకు కొంచెం కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ కొన్ని విభేదాలు అనేవి ప్రారంభం అనేవి కావచ్చు. 27వ తేదీ మార్పులు మీకు కొన్ని మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులు అయినంత వరకు కూడా లక్ష్మి అష్టోత్తరాలను కానీ గణపతి స్తోత్రాలను కానీ చేసుకుంటూ ఉన్నట్లు అయితే ఈ మాసంలో మీరు కొన్ని మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733.